తెల్లబట్ట సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ తెల్లబట్ట సమస్య అనేది మేము వైట్ డిశ్చార్జ్ అని చెప్తూ ఉంటాం. ఈ వైట్ డిశ్చార్జ్ అనే సమస్యకి చాలా రకాల ప్రాబ్లమ్స్ కారణాలు అయి ఉండొచ్చు. అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది నార్మల్, ఏది అబ్నార్మల్. ఎందుకంటే తెల్లబట్టలలో నార్మల్ వైట్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది. పీరియడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఓ 15 రోజులు కానీ 10 రోజులు కానీ కొంచెం వాటరీ డిశ్చార్జ్ అనేది కామన్గా ఉంటుంది. అండం విడుదల అయిపోయిన తర్వాత అది కొంచెం వైట్ థిక్ కలర్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది నార్మల్ వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్లో ఒకవేళ గనక మనకి ఇచ్చింగ్ కానీ లేకపోతే ఏదైతే చెడు వాసన ఉంటుందో అలాంటివి ఏదైనా వచ్చినట్టయితే దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నదని మనం గమనించుకోవాల్సిన విషయం. ఇన్ఫెక్షన్లో కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అన్నిటికంటే చాలా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్ హస్బెండ్కి వైఫ్కి మధ్యలో మారుతూ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు షుగర్ ఉన్నట్టయినా, లేకపోతే ఒకవేళ బాడీలో షుగర్ వాల్యూస్ కనుక ఎక్కువ ఉన్నట్టయినా, లేకపోతే స్థూలకాయం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎక్కువ మాయిశ్చర్ కనుక లాక్ అవుతున్నా, తొడల దగ్గర తడితనం ఎక్కువగా ఉన్నా కూడాను మనకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా చాలా కామన్. ఎక్కువ ప్లేసెస్లో వాష్రూమ్స్ వాడడము, లేకపోతే స్కూల్స్లో కానీ ఆఫీసెస్లో కానీ చాలామంది వాడే దగ్గర వాడుకున్నట్టయితే కూడా తరచుగా కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. అలాంటప్పుడు మీరు ఏం గమనించుకోవాలి అంటే, మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే అది స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అంటాం, ఇంటర్నల్గా ఎగ్జామినేషన్ చేసి అసలు అది మేము ధృవీకరిస్తాము అది అబ్నార్మలా నార్మలా అనేసి. ఒకవేళ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అయితే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కనుక మనకు అనిపించినట్టయితే, కనిపించిన డిశ్చార్జ్ బట్టి కొంచెము వైట్గా కర్డీ వైట్గా ఉన్నట్టయితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలన వచ్చినట్టు, లేకపోతే ఏదైనా వేరే కలర్ ఉన్నట్టయితే దానికి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మేము ఫస్ట్ గమనించుకుని ఆ తర్వాత కల్చర్ టెస్ట్, కల్చర్ స్వాబ్, వెజైనల్ కల్చర్ స్వాబ్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది అన్నమాట, దాన్ని పంపించుకున్నట్టయితే అందులో వాళ్ళు పంపిస్తారు అసలు ఏమి ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి మీరు ఏ మందులు వాడాలో కూడా వాళ్ళు మనకి ఐడియా ఇస్తారు. దాని ప్రకారం కనుక మీరు వాడుకున్నట్టయితే ఖచ్చితంగా సమస్య అనేది ఆ మూలంలో నుంచి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, హస్బెండ్ వైఫ్ ఇద్దరికీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ హస్బెండ్కి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. తరచుగా మేము చూస్తూ ఉంటాం, లేదు డాక్టర్ మాకు చాలాసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను అయినా నాకు సమస్య తగ్గట్లేదని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఇదే. ఎప్పుడైతే మీరు కోర్స్ తీసుకుంటారో హస్బెండ్ వైఫ్ ఇద్దరు కంప్లీట్గా కోర్స్ తీసుకోవాలి. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ అన్ని రకాల మెడికేషన్స్ కోర్స్ లాగా తీసుకుంటే ఖచ్చితంగా అది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఇచ్చిన కోర్స్ సగంలో ఆపేయడం, మధ్యలో ట్యాబ్లెట్స్ మిస్ చేయడం, వీటన్నిటి మూలాన మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి మేము గమనించింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడం మూలాన రెసిస్టెంట్గా ఉండి యాంటీబయాటిక్స్ పనిచేయకుండా కనిపిస్తున్నది. అలా కాకుండా ఉండాలంటే మీరు కల్చర్ సెన్సిటివిటీ కనుక పంపించినట్టయితే మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చిందో అది ధృవీకరిస్తారు. దాన్ని బట్టి ఏ మందు పనిచేస్తుందో ధృవీకరించినప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మీరు తీసుకునే ఆహారంలో కూడా ప్రోబయాటిక్స్ అంటే పాలు, పెరుగు, మజ్జిగ, దాని తర్వాత యోగర్ట్ అలాంటివి తీసుకున్నట్టయితే మీకు ప్రోబయాటిక్స్ అనేవి కలిసి వస్తాయి. అవి మీకు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెన్షన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు తరచుగా బయట వాష్రూమ్స్ కనుక వాడినట్టయితే మీరు రెగ్యులర్గా వాషెస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ప్రోబయాటిక్ వాషెస్, స్పోర్ వాష్, వెజనల్ వాష్, వీ వాష్, ఎంటీమెసీ ఇలాంటి చాలా కంపెనీస్కి దొరుకుతుంటాయి. అలాంటివి కనుక మీరు రెగ్యులర్గా వాడుకున్నట్టయితే మీకు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే సమస్యలు ఉండవు. ఇంకొకటి మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్థూలకాయం ఉన్న వాళ్ళు షుగర్ కనుక ఏదైనా రేజ్ అవుతుందా, షుగర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇది ఒక సింప్టమ్. ఇదే ఫస్ట్గా మేము చూస్తూ ఉంటాం. చాలామంది వైట్ డిశ్చార్జ్ అని వస్తూ ఉంటే షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ అనే సమస్య బయటపడుతూ ఉంటుంది. అది మీకైనా అవ్వచ్చు, మీ హస్బెండ్కైనా అవ్వచ్చు. సో అలాంటివి మీరు గమనించుకుని టెస్ట్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, సంవత్సరానికి ఒక్కసారన్నా పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోండి అని.
ప్యాప్ స్మియర్ టెస్ట్కి వచ్చినప్పుడు స్పెక్యులమ్ ఎగ్జామినేషన్లో ఏదైనా డిశ్చార్జ్ కనుక ఉన్నట్టు అయితే మనం అది కూడా ప్యాప్ స్మియర్తో పాటు పంపించుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదే ప్యాప్ స్మియర్కే మీరు వెళ్ళలేదనుకోండి, మీకు సమస్య తెలియదు, దానికి ఏం చేయాలో కూడా తెలియదు, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తప్పితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి అవకాశం మీకు అనిపించదు. సో మీరు కనుక రెగ్యులర్గా ప్యాప్ స్మియర్ చేయించుకున్నట్టు అయితే ఇలాంటి వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ధృవీకరించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది, ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి.